హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనిస్ కిచెన్. పప్పులు నానబెట్టే పని లేకుండా అటుకులు మెంతుకూరతోటి చాలా సింపుల్గా త్వరగా అయిపోయే వడలను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఎంతో రుచిగా ఉండే ఈ మెంతుకూర వడలను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని ముందు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 ఇంచ్ అల్లం ముక్కలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. నేను ఇక్కడ 2 పచ్చిమిరపకాయలను వేస్తున్నానండి. వీటన్నింటినీ కూడా వాటర్ వేయకుండా ఇదే విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోండి. తర్వాత 1 కప్పు వరకు అటుకులను తీసుకుని ఈ అటుకులను వాటర్ తోటి 2-3 సార్లు క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని 1-3 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇలా స్ట్రైనర్లో వేసి క్లీన్ చేసుకున్నట్లయితే వాటర్ మొత్తం సెపరేట్ అయిపోయి అటుకులు మాత్రం ఇలా సాఫ్ట్గా తయారవుతాయి. ఇలా రెడీ చేసుకుని అటుకులను 1 బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఈ అటుకులను చేతులతోనే కొద్దిగా మ్యాష్ చేసుకోండి. వాటర్తో తడిపి 2-3 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే అటుకులు మెత్తగానే అయిపోతాయండి. అప్పుడు చేతులతోనే ఈ విధంగా మ్యాష్ చేసేసుకోవచ్చు. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముద్దను వేసుకోండి. ఈ వడల్లోకి మీడియం సైజులో ఉండే మెంతుకూర కట్ను ఇలా కాడలు లేకుండా బాగు చేసుకుని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నేను ఇక్కడ మెంతుకూరను ఉపయోగిస్తున్నాను కదండి, ఈ మెంతుకూర ప్లేస్లో మీరు ఏ ఆకుకూరతో అయినా సరే చేసుకోవచ్చు. వీటితో పాటుగా సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసుకోండి. ఇందులోనే 1/4 కప్పు వరకు శనగపిండిని కూడా వేసుకోండి. ఈ వడలను కేవలం అటుకులు ఆకుకూరతో చేసినట్లయితే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు విడిపోతాయండి. బైండింగ్ కోసం కొద్దిగా అయినా శనగపిండిని వేసుకోవాలి. అలాగే శనగపిండి వేసుకున్న తర్వాత వాటర్ వేయకుండా మొత్తం బాగా కలుపుకోండి. అటుకుల్లో ఉన్న తడి సరిపోతుందండి, ఇలా ముద్దగా అవుతుంది. ఇలా ముద్ద చేసినప్పుడు పిండి మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే 1 లేదా 2 స్పూన్ల వాటర్ని వేసుకుని కలుపుకోండి. పిండి బాగా గట్టిగా ఉంటే వడలను చేసేటప్పుడు ఎడ్జెస్లో పగుళ్ళు వస్తాయండి. అవసరమైతేనే 1 లేదా 2 స్పూన్ల నీళ్ళను వేసుకుని కలుపుకోండి. నీళ్లను ఎక్కువగా వేసినట్లయితే వడలు నూనె పీలుస్తాయండి, అందుకని కొద్దిగా వేసుకుని మాత్రమే కలుపుకోండి. ఇలా మొత్తం పిండిని కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా ముద్దను తీసుకుని ఇలా వడల షేప్లోకి చేసుకోండి. మరీ మందంగా మరీ పల్చగా కాకుండా ఇలా మీడియం సైజులో ఉండేటట్లు చేసుకోండి. ఇదే విధంగా మొత్తం పిండితోటి వడలను చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోండి. ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత రెడీ చేసుకున్న వడలను ఆయిల్కి ఎన్నైతే పడతాయో అన్నిటినీ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఆయిల్లో వేసిన వెంటనే వీటిని కదపకండి. 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపుకు కూడా ఫ్లిప్ చేసుకుని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుని తీసుకోండి. ఈ వడలను ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని ఫ్రై చేసుకోండి. రెండు వైపులా కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి బయటకు తీసుకోండి. ఇవి అటుకులతో చేసిన వడలు కదండి, అందుకని వేగడానికి ఎక్కువ సమయం పట్టదు, చాలా త్వరగా వేగిపోతాయి. నేను చూపించిన ఈ క్వాంటిటీస్ తోటి 12 వరకు వడలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకుని తీసుకోండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ మెంతుకూర వడల్ని ఇదే విధంగా తీసుకోవచ్చండి. వీటికి చట్నీ అవసరం ఉండదు. ఇంకా చెప్పాలంటే టమాటా కెచప్తో అయితే చాలా రుచిగా ఉంటాయి. పప్పులు నానబెట్టే టైం లేనప్పుడు ఇలా సింపుల్గా అటుకులు ఆకుకూరతోటి వడలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. Thanks for watching.